నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చారని విమర్శించారు. విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతుందని అన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్య వ్యాపారీకరణ వలన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటే పరీక్షలు నిర్వహించే సంస్థ, ఒకటే రెగ్యులేషన్ సంస్థ, ఒకటే అగ్రిడేషన్ సంస్థ, ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థను స్థాపించడం వల్ల రాష్ట్రాల హక్కులను కాల రాస్తుందని అన్నారు. ప్రాచీన భారతదేశ శాశ్వత జ్ఞానంపై ఆధారపడి రచించిన ఈ విద్యా విధానం దేశంలోనే సుసంపన్నమైన వైవిధ్య భవితమైన భిన్నంలో ఏకత్వానికి బదులు విద్య కాషాయీకరణ హిందుత్వ ఆధారిత రాజ్యాన్ని సమాజాన్ని స్థాపించడానికి బాటలు వేస్తుందని తెలిపారు. ఈ విద్యా విధానంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తారని తెలిపారు.